హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మంచి హెల్తీ రెసిపీ చూపించబోతున్నాను. అదే జొన్న రొట్టె. ఈ జొన్న రొట్టెని చేయడం చాలా ఈజీ అండ్ క్విక్గా కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఒక బౌల్లో వాటర్ తీసుకుని వాటిని వేడి చేసుకోవాలి. అందులో కొద్దిగా మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ బాగా మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జొన్నపిండిని తీసుకొని ఈ హాట్ వాటర్ని జొన్నపిండి మధ్యలో వేసి ఒక గరిటె సహాయంతో ఇలా పిండిని మెత్తగా మనము కలుపుకోవాలి. ఈ హాట్ వాటర్ వేస్తాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా పిండిని అంతా మనము చపాతి ముద్దలాగా బాగా ఇలా చేత్తో అదుముకుంటూ మనము పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలి. పిండిని, ఈ జొన్న పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా రొట్టెలు వస్తాయి. ఇప్పుడు కొద్దిగా పొడి పిండి వేసుకొని చేతులకి ఇలా పిండి మనం చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెల్లగా కుడి చేత్తో ఇలా రొట్టెని తిప్పుకుంటూ ఎడమ చేత్తో ఎడ్జెస్ అన్నీ చీలకుండా మనము ఇలా సపోర్టివ్గా తీసుకొని రొట్టె కొద్దిగా పెద్దగా అయిన తర్వాత ఇప్పుడు రెండు చేతులు యూజ్ చేసుకొని ఇలా మెల్లగా మనము జొన్న రొట్టెని తయారు చేసుకోవాలి. ఇప్పుడు చూసారుగా, దీన్ని మనము ఇలా వేళ్ల సహాయంతో మెల్లగా ఇలా పైకి లేపుకొని ఆల్రెడీ చేసిన రొట్టె సహాయంతో దీన్ని తీసుకొని ఇలా పెనం మీద యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా తడిగుడ్డతో మనము దీని మీ పైన ఉన్న పిండి అంతా ఇలా తీసేసుకోవాలి. కొద్దిగా జొన్న రొట్టె కాలిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పుకొని మనము రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా కొద్దిగా కాలిన తర్వాత ఒక గుడ్డ సహాయంతో మనము రొట్టెని ఇలా అదుముకుంటూ జొన్న రొట్టెను చేసుకోవాలి. అంతే, చూసారుగా ఎంత సింపుల్గా క్విక్గా తయారు చేసుకునే జొన్న రొట్టె రెడీ అయింది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.